போனிகிந்தி வேலா பெலுசானி கைனா உன் தரியும் அல்லோ உன்னாவும் பிரிலோ நூ வேலே பிரியா I love you அனி பலிக்கினதே நின்னு தாக்கின காசைனா அலிக்கின நாச்சலின புல்லோ நீ பிரேமனி சுஸ்து తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరిలో నుండి తీయబడను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి. దేవుడి కొద్ది వాక్యం దించిన యోహాను సువార్త 2:1-11 వచనాలు. మేరీ కుమార్ చదువుతారు. దేవుని నామానికి స్తోత్రాలు. యోహాను సువార్త 2:1 వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టి తీసుకుపోండి చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెను ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని బిందు ప్రధానికి తెలియకపోయేను గనుక చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, ఇదివరకు ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్. అలాగే మూడవదిగా, పెండ్ల కుమార్తె ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే, ఏపీఎస్సి పత్రిక రావాలి. ఏపీఎస్సి పత్రిక 5:22-33 వరకు రావాలి. పెండ్ల కుమార్తె తరపు వారు, లేకపోతే వారు పాస్టర్ అమ్మగారు కానీ is
అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యుండులాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయినాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను నడతయనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తన భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అలాగే వాక్య పరిచర్యలో సహకరించినటువంటి ముగ్గురు బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాల నిమిత్తం ప్రార్థన చేయడానికి పెండ్ల కుమార్తె పాస్టమ్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వచ్చి ప్రార్థన చేయండి, రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పవిత్ర నామమునకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహ కార్యక్రమంలో సదవన లేఖనాలు బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మరి వాక్యం అందిస్తున్న దాసులు అభిషేక్తులు సురేందర్ గారు బాగుండు బట్టి వందనాలు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు బట్టి వందనాలు నాయన. ప్రభా, ఈ యొక్క వివాహం అంతట్లో ఘనంగా దీవెనకరంగా మహిమకరంగా జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. వీధికి మీద నా ప్రభా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొన్ని నిమిషములు ప్రభా జతపరచబడుచుండగా నీ సన్నిధి వారిపైన ఉంచమని యేసు నామన వేడుచున్నాం తండ్రి, ఆమెన్. అలాగే ప్రార్థనలో సహకరించిన పాస్టర్ గారికి వందనాలు. మరి పెండ్ల కుమార్తె పెండ్ల కుమారుడు యొక్క పరిచయాలు, పెండ్ల కుమారుడు తరపు వారు వచ్చి పెండ్ల కుమారుని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే పెండ్ల కుమార్తె వారు కూడా సిద్ధంగా ఉండండి. వారు కూడా పెండ్ల కుమార్తెను ఈ సభకు పరిచయం చేయవలసిందిగా వారిని ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. రావాలి దయచేసి. అది బాగున్నాడు కొంచెం ఆదినారని చెప్తాడు. ఆదినారాయణ రావాలి. ఎవరొకరు వాళ్ళ మేనమామ గారు దయచేసి రండి. పెండ్ల కుమారుని ఈ సభకు పరిచయం చేయండి. చెట్టం శ్రీను గారు రావాలి. టైం అయిపోతుంది, రావాలి. రెండు బాబు ఎవరొకరు రండి. అలాగే వాళ్ళ మేనత్తు వచ్చి పరిచయం చేస్తారు.
పెండ్ల కుమార్తె వారు కూడా సిద్ధపడి ఉండండి. మీ అందరికీ నా వందనాలండి. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలండి. పెండ్లి కుమారుడు నా తండ్రి వాళ్ళ అక్కగారినండి. నేను నా యొక్క మేనలుడు. ఇవి వివాహం ఘనంగా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నానండి. అలాగే పెండ్లి కుమార్తె తరపు వారు కూడా వచ్చి పరిచయం చేయండి దయచేసి. అమ్మ పెండ్లి కుమార్తె ఫాస్ట్ గా లేరండి. రావాలి, వచ్చి పరిచయం చేయాలి. కూర్చోమంటున్నామండి, కూర్చుంటలేదు మరి. ప్రభు అయిన యేసుక్రీస్తును మరొకసారి మరి ఇలమత్తు వారి వివాహానికి వచ్చేసిన వారికి, అలాగే బాలం వారి వివాహానికి వచ్చేసిన బంధువులకు, స్నేహితులకు వందనాలు తెలియజేస్తున్నాం. అధ్యక్షుడు నడిపిస్తున్న దైవజనరాలకి వందనాలు. అలాగే వేది మీద ఉన్న గొండలైన దైవజనులు సురేంద్ర బాబు గారికి, రాజేంద్ర బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వేది మీద ఉన్నటువంటి మరి బాలం యేసు వారి యొక్క కుమార్తె బాలం దివ్య, మరి చిన్నతనం ఉండే భయభక్తులు పెరిగిన బిడ్డ, అంతేకాదు చక్కగా సందేశాలకు వస్తుంది, దేవుని మందిరానికి వస్తుంది. ఏకైక కుమార్తె అండి యేసుకి, అంటే యేసు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు అండి. వారు పెద్దనాన్నలు, వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, ఐదుగురు అనుకుంటా. యేసుకి అయితే ఇద్దరు అన్నదమ్ములు. యేసు యొక్క కూతురు ఒక ఏకైక కూతురు అండి, వారసురాలు ఒకే కూతురు. మరి ఆ దేవుడి అమ్మాయిని ఈరోజు ఈ రీతిగా దేవుడి వివాహం చేయడం, దేవుడు కార్యం చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడి బిడ్డలు దేవుడు దీవించిన కాక ఆమెన్. చక్కటి పరిచయం చేసినటువంటి పెండ్లి కుమార్తె పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే పెండ్లి కుమారుడు పరిచయం సరిగా చేయలేదు, మరి చెప్తున్నాను వినండి. మరి సూర్యరావు ఆదిలక్ష్మి దంపతులను ప్రేమించి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు శ్రీని, గంగారత్నాన్ని ప్రేమించి దేవుడు ప్రసాదం దేవుడు దయచేశాడు. ప్రసాద్ చాలా మంచి బిడ్డ, మరి చక్కటి వినయ విధేయతలు కలిగినటువంటి బిడ్డ, మంచి పని నేర్చుకున్నాడు, ఆ పనిలో మంచి నైపుణ్యత కలిగినటువంటి వాడు. మరి చక్కటి బిడ్డ దివ్యకు భర్తగా దొరుకుతున్నాడంటే చాలా అదృష్టం అండి. చాలా మంచి బిడ్డ బిడ్డ, మరి ఎవ్వరి జోలికి వెళ్ళడు, తన పనేదో తను చేసుకుంటాడు. తన ఇల్లు ఎంతో చక్కగా నిర్మించుకున్నాడు తన తెలివి చేతల చేత. అలాగే తన తల్లిగారు కూడా గంగారత్నం గారు విదేశాలకు వెళ్ళి మరి కొంత ధనాన్ని సంపాదించి చక్కటి గృహాన్ని కట్టి బిడ్డలకి ఒక మంచి మార్గాన్ని ఆవిడ ఏర్పాటు చేసినటువంటి ఆవిడ. ఆవిడ కూడా దేవుని యందు భయభక్తులు గల ఆవిడ. ఆవిడ కువైట్లో ఉంటూ మరి పెళ్లి చేసేటువంటి పాస్టర్ గారిని, వాక్యం చెప్పేటువంటి పాస్టర్ గారిని కూడా ఆవిడే ప్రమాణించడం జరిగింది. ఈ అన్నీ కూడా ఆవిడ మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క త్రోవలో నడిపించాలని, వారి సంపూర్ణ కుటుంబాన్ని నడిపిస్తూ ఈ విధంగా ఈ వివాహాన్ని సిద్ధపరిచారు. దేవుడి మాటలు దీవించును గాక. అలాగే ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైన పాట పాడండి. కూర్చుంటానంటూ ఈ మా ఉత్తలకి ఇవ్వాలని అది కదా బాబు, మా బాబు అది చిక్కాలు
మంచి పాట పాడి వినిపించినటువంటి ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాం. చుట్టూ కూడా వర్షాలు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాగే వాక్య సందేశం ఇవ్వటానికి పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి గొప్ప దైవజనులు, దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి వి సురేష్ బాబు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రసాద్ దివ్య వివాహమునకు హాజరైన దైవజనులకు, మిగిలిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట వందనాలు. దేవుని పిల్లగారా, క్రైస్తవులముగా మనము ప్రతి విషయంలోనూ దేవుణ్ణి ముందు పెట్టి తర్వాత మన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాం. అలాగే వివాహ విషయంలో కూడా వివాహానికన్నా ముందుగా దేవుని వాక్కులను ధ్యానించుకోవటం అది మనకెంతో శ్రేయస్కరం. కాబట్టి కొన్ని సంగతులు ఈ వివాహమును గురించి మనం ఆలోచించి తర్వాత వివాహ కార్యక్రమంలోనికి వెడదాం. ప్రార్థన చేసుకుని, చిన్న ప్రార్థన చేసుకుని చిన్నపాటి ఈ వాక్యాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన కన్న తండ్రి, మా నాయన, నీ దృష్టిలో వివాహము చాలా ఘనమైనది, ఎంతో ఘనమైనది. వివాహములన్నీ ఘనముగానే ఉండాలి అనేది మీ ఆకాంక్ష. ఆయన ప్రసాద్ దివ్య వివాహ విషయంలో తండ్రి మీరు చూపిన కృపకై మీకు ధన్యవాదములు. దేవ, మీ వాక్యంలోని కొన్ని సంగతులను ఆలోచిస్తుండగా సహాయపడమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, వివాహం అనగానే చాలా సంతోషభరితమైన, ఆనందభరితమైన, ఆహ్లాదభరితమైన వాతావరణము. సాధారణంగా పెళ్ళికి వచ్చేవాళ్ళు పెళ్ళికే వస్తారు తప్పించి వాక్యం వినడానికి రారు, అంతే కదండి. మీటింగులకు, సమావేశాలకు అయితే వాక్యం వినడానికి వెళతారు. పెళ్ళికి వచ్చారంటే పెళ్ళిని సరదాగా చూడడానికి మాత్రమే వస్తారు. కాబట్టి ఈ సమయంలో వాక్యం చెప్పుకోవడం చాలా అవసరమైనప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టేవారు చాలా తక్కువ. కాబట్టి కొన్ని సంగతులు బైబిల్ నుండి కొన్ని హెచ్చరిక మాటలు మాత్రమే మనం చెప్పుకునే ఒక 10 నిమిషాల్లో ఈ అంశాన్ని మనం ముగిద్దాం. వివాహం చాలా ఘనమైనది దేవుని ఆలోచనల్లో, దేవుని తలంపులలో. అంతేకాదు, వివాహము అతి పరిశుద్ధమైనది కూడా. అయితే నేటి కాలంలో వివాహాలు చాలా తేలికగా, చాలా సులువుగా, చాలా సింపుల్గా జరిగిపోతున్నాయి మనకు తెలుసు. స్త్రీ పురుషులు, యువతి యువకులు వివాహాలు చేసుకోవడానికి గతంలో వలె పెద్దలను సంప్రదించట్లేదండి. ఆడంబరాలు, హంగులు ఏమీ జరగట్లేదు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడిపోయారు అనుకోండి, తినగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అమ్మాయి అబ్బాయి ఇష్టపడిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తిన్నగా పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. తిన్నగా పాస్టర్, ఏ పాస్టర్ ఎందుకు కనిపించాడు? పాస్టర్ ఎందుకు కనిపించాడంటే, వాళ్ళు ఎలా వివాహం చేసుకుంటున్నా సరే డబ్బు ఇస్తే చాలు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేగా, అమ్మాయి అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకున్న సందర్భాలలో వివాహాలు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎక్కువ మంది పాస్టర్లే చేస్తున్నారట. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. సరే, వివాహం చేసుకోవడానికి పాస్టర్ దగ్గరికి వెళ్ళారు, బాగుంది, అంతవరకు సంతోషం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వివాహం తర్వాత ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే పాస్టర్ దగ్గరికే వెళుతున్నారా? ఏమన్నా ఆలోచించండి. వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య కనుక ఏవైనా సమస్యలు తమిడి తీసేయండి, నాకేం కనిపించట్లేదు. లైట్ వాళ్ళు ఇది ఆఫ్ చేసేయండి, ఏం కనపట్లేదు అసలు. ఓకే, వివాహం అయిన తర్వాత పాస్టర్ను, అనగా వాక్యాన్ని చెప్పేవాడిని సంప్రదిస్తున్నారంటే సంప్రదించట్లేదు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే
వివాహపు విలువ తెలియకపోవటం, వివాహం చేసుకోవడానికి ఉన్నటువంటి తొందర, తాపత్రయము, ఉత్సాహము, ఆవేశము వివాహము తరువాత లేకపోవడము, వివాహం చేసుకోవడానికి పాస్టర్కు విలువిస్తున్నారు తప్పించి, వివాహంలో సందేశం అందించడానికి పాస్టర్కు అవకాశం ఇస్తున్నారు తప్పించి, వివాహం అయిన తర్వాత వివాహ బంధాన్ని కొనసాగించడానికి వాక్యోపదేశకుడి దగ్గరకు వెళ్ళట్లేదు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వివాహాలు దారితప్పిపోతున్నాయి, వివాహ బంధాలు దారితప్పిపోతున్నాయి. దేవుని పిల్లలారా, ఏ వాక్యోపదేశకుడి దగ్గరికే ఎందుకు వెళ్ళాలి అనగా వివాహం తర్వాత ఏదైనా సమస్య వస్తే వాక్యోపదేశకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, వాక్యోపదేశకుడు కలిగినది బైబిల్ గ్రంథాన్ని, ఆ బైబిల్లో దేవుడు చెబుతున్న మాటలు ఉంటాయి, దంపతులను ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాటలు ఉంటాయి. దేవుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మూలంలోకి వెడతాడు, పైపై సర్దుబాటు మాటలు చెప్పడండి, ఏదో రెండు మాటలు చెప్పేసి అక్కడికక్కడ సర్దుబాటు చేసేసి ఇక మీద గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి విడిచిపెట్టాడండి దేవుడు. అసలు సమస్య రావడానికి మూలం ఎక్కడున్నదో ఆయన పరిశీలించి చెబుతాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పెళ్లి చేసుకోవడం చాలా తేలిక, కానీ ఆ వివాహ బంధాన్ని జీవితకాలం నిలబెట్టుకోవడం ఉంది చూశారు, అది ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. కాబట్టి దాని గురించే ఈ దంపతులు, కాబోతున్న ఈ దంపతులు కొన్ని సంగతులు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన జీవితం దేవుని చేతుల్లో ఉంటుంది, మనందరి జీవితం దేవుని దయ వలన కలిగినది, అంతే కదండి. మరి అలాంటప్పుడు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేస్తే ఆ వివాహ జీవితాన్ని ఎలా కొనసాగించాలో కూడా ఆయన చెబుతూ ఉంటాడు. వివాహం తర్వాత ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, పెద్దల్లో పెడుతూ ఉంటారు. వింటున్నారు కదా అందరూ శ్రద్ధగా, ఏమైనా వింటున్నారు కదా అందరూ శ్రద్ధగా వినండి, 10 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఓకే, ఏమైనా సమస్యలు వస్తే పెద్దల దగ్గరికి పెడుతూ ఉంటారు. విషయం ఏమిటి నాయన, మీరిద్దరు ఎందుకు తగ్గు పడుతున్నారు, కారణం ఏమిటి అని అడిగారు అనుకోండి, పురుషుడు ఒకటి చెబుతాడు, స్త్రీలు ఎలాగో చాలా చెబుతారు, మనందరికీ తెలుసు. పురుషుడు ఏం చెబుతాడు, ఏం చెప్పమంటారు అన్నయ్య, ఏం చెప్పమంటారు చెప్పండి, ఏం పట్టించుకోవట్లేదు అన్నయ్య, అసలు ఇంట్లో పని ఏం చేయదన్నయ్య, ఎప్పుడో 11 గంటలకు లేస్తుంది ప్రతిరోజు, ఏ అని అడిగితే మా ఇంట్లో మేము ఇలాగే లేస్తాము అంటుంది అన్నయ్య. ఇలా అయితే ఎలా చెప్పండి, నేనే పనులన్నీ చక్క పెట్టుకోవాలంటే నా వల్ల ఎక్కడ అవుతుంది అన్నయ్య అని మగపిల్లాడు కంప్లైంట్ ఇస్తాడు. ఏమ్మా అని ఆ అమ్మాయిని అడిగాం అనుకోండి, అమ్మాయి ఉంటుంది అన్నయ్య పెళ్లికి ముందు కానీ అనగా నిశ్చితార్థం అయిన తర్వాత కానీ పెళ్ళైన కొంతకాలం వరకు నాతో చాలా బాగున్నాడు అన్నయ్య, చాలా ప్రేమగా ఉన్నాడు, కానీ పెళ్ళై 2 ఏళ్ళు అయిందా నా మీద ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది అన్నయ్య, అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, పట్టించుకున్నప్పుడు నేను ఇంకేమి, నేను మాత్రం ఇంకా నేను ఎలా పట్టించుకుంటాను అన్నయ్య అని చెప్పి అమ్మాయి పాప కంప్లైంట్ ఇస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, ఈ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి, అతి తక్కువ కాలంలోనే భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య ఈ స్పర్ధలు ఎందుకు వస్తున్నాయో తెలుసా అండి, దేవుడి దగ్గరకు రాకపోవటం, దేవుని ఆలోచనలు లేకపోవటము. దాంపత్యం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, జస్ట్ 2 వచనాలు చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, భార్యకు శిరస్సై ఉన్నాడు. వివాహానికి ముందు అంటే నిశ్చితార్థం తర్వాత వివాహానికి ముందు కొందరు దంపతులు అనగా పెళ్లి కాకముందు మాట్లాడుకుంటూ ఉంటారండి. చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు. వారిద్దరి మధ్య అప్పట్లో చాలా ప్రేమ ఉంటుంది, చాలా చనువు కూడా ఉంటుంది, చాలా చనువు ఉంటుంది, నువ్వు నువ్వు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నువ్వు నువ్వు అని మాట్లాడుకోవటం వివాహం అయిన తర్వాత కూడా కొనసాగిస్తారు ఆడవాళ్ళు. ఆ చనువు వల్ల భర్తను లోకుగా మాట్లాడడం,
పది మందిలో చిన్నతనంగా మాట్లా అనగా ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంత చనువుగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎంత సరదాగా ఉంటారు. వివాహం అయిన తర్వాత కూడా పది మందిలో కూడా అదే లోకువుతో అదే చనువుతో భర్తను తీసిపారేసినట్టుగా మాట్లాడేటప్పటికీ పురుషుడికి కోపం వస్తుంది, అహం దెబ్బతింటుంది. అక్కడ నుండి స్పర్ధలు అనేవి ప్రారంభమవుతాయి, అక్కడ నుండి మనస్పర్ధలు అనేవి ప్రారంభమవుతాయి. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక యువకుడు ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం, దివ్య ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వివాహానికి ముందు అతడు ఒక యువకుడు, పెళ్లి కొడుకు అని మనం కాసేపు అనుకుందాం, పెళ్లి కొడుకు బాగుంది అంతవరకు. కానీ వివాహంతో ఒక యువకుడు లేదా పురుషుడు ఏ హోదాకు వెళ్ళిపోతాడు అంటే భర్త అనే హోదాకు వెళ్ళిపోతాడు. భర్త, నువ్వు వివాహానికి ముందు ఎంత చనువైన సంబంధాన్ని లేకపోతే ఎంత అధికారం, ప్రేమతో అధికారంగా మాట్లాడుతూ ఉంటారు, ఎంత అధికారపూరితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎంత లోకువుగా ఎంత సరదాగా మాట్లాడినప్పటికీ కూడా వివాహంతో అతడు భర్త, భర్తనే హోదాకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ భర్తకు తప్పనిసరిగా లోబడి బ్రతకవలసినదే. ఎందుకంటే భర్తే ఒక స్త్రీకి యజమానుడు, యజమానుడు, యజమానునికి విధేయులు కాకపోతే యజమానుడు సహించడు అనే విషయం మనకు తెలుసు. అలాగే ఏ స్త్రీ అయినా సరే వివాహంతో భర్తకు లోబడకపోతే, భర్తను గౌరవించకపోతే, భర్త ఎడల వినయ విధేయతను కనబరచకపోతే, ఇక అప్పటి నుండి ఆ కుటుంబంలో కలతలు అనేవి మొదలవుతాయి, మనస్పర్ధలు ప్రారంభమవుతాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఒక పురుషుడు ఒక స్త్రీ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలి అంటే, అనగా ఒక భర్త తన భార్య మీద ఎవరికి ఫిర్యాదు చేయకుండా ఉండాలి అంటే, మొట్టమొదట ఆ భార్య తన భర్తకు లోబడి విధేయురాలై వినయాన్ని కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదమ్మా దివ్య, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీ మైండ్లో ఉంచుకోండి. అలాగే ప్రతి స్త్రీ కూడా వినాలి. పురుషుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడడం ఏంటో భార్యలకు చాలా అలవాటు, ఏమన్నా మీకు ఎందుకు మీరు ఊరుకోండి అంట, మీరు మాట్లాడకండి మధ్యలో, మీరు రాకండి, ఇదిగో నీకే చెప్తుండా, ఏమయ్యో వినపడుతుందా, ఎక్కడ పది మందిలో భర్తను పట్టుకుని ఎలా ఉంటుందండి పురుషుడికి, భర్త కదండి యజమానుడు కదండి, ఏదో యజమానుడిని పనిచేసే చోట యజమాని ఏమయ్యో ఏంటి నేను మాట్లాడుతూ నువ్వు మధ్యలో చూరిపోతున్నావు ఏంటి అని అనండి, ఏం జరుగుతుందో చూద్దాం. వెంటనే జాబులను తీసేస్తాడుగా. మరి భర్త, నువ్వు పనిచేసే చోట అతడు నీకు యజమానుడు అయితే నీ జీవితానికి ఇతడు యజమానుడు, నీ భర్త యజమానుడు. కాబట్టి ఎప్పటికీ భార్య తన భర్తకు లోబడి ఉండవలసినదే. నా దగ్గరికి కువైట్లో చాలా కంప్లైంట్స్ వస్తుంటాయండి, చాలా 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 కంప్లైంట్స్, భర్తల మీద కంప్లైంట్లు, ఫిర్యాదులు. మా ఆయన మంచోడు కాదనయ్యా, మీరేమో భర్తలకు లోబడి ఉండమని చెబుతున్నారు, మా ఆయన రోజు తాగొచ్చి నానా హంగామా నానా యాగి చేసేస్తుంటాడనయ్యా, అటువంటి వాళ్ళతో ఎలా కలిసి కాపురం చేయగలనయ్యా, ఎలా లోబడి ఉండమంటారు చెప్పండి అన్నయ్యా అని నన్ను అడుగుతుంటారు. అలా అని ఏం చేస్తావు, యజమానితో గొడవ పడతావా, యజమాని మీద తిరగబడతావా, యజమాని మీద కేసు పెడతావా, యజమానితో సఖ్యతగా ఉండవా, ఉండరటండి. ప్రార్థనకు వస్తారట, ముసుగు వేసుకుంటారట, మోకాలు వేసి ప్రార్థన చేస్తారట, ఉపవాస ప్రార్థన చేసేస్తారట, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసేస్తారట, తెల్లచీర కట్టుకుంటారట, నగలని తీసేస్తారట, భయభక్తులు కలిగి బతుకుతారట, భర్తతో మాత్రం రాజీ పడరట, భర్తకు మాత్రం విధేయులై ఉండరట. ఎలా రాణిస్తాడండి భర్తకు, ఆడవాళ్ళలారా ఆలోచించండి, భార్యలారా ఆలోచించండి. కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి భార్య తప్పనిసరిగా తన భర్తకు విధేయురాలై ఉండాలి అని చెబుతున్నాడు. మళ్ళీ చదవండి అదే వచ్చినండి, మళ్ళీ చూస్తే, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి అని చూసారా, లోబడాలి. మంచివాడు కాదండి, ఎలా లోబడమంటారండి, మంచివాడు కాదండి, ప్రేమ ఎలా పుడుతుందండి అని బహుశా మీరు అనుకోవచ్చు. దేవుని పిల్లలారా, మనం అందరం క్రైస్తవులం, మనం బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభువు మనల్ని స్వీకరించాడు, సంతోషం. మనం మంచోళ్ళం అనే ప్రభువు మనల్ని స్వీకరించాడా, మనం మంచివాళ్ళం అనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, మంచివాళ్ళం అనే ప్రేమిస్తున్నాడా చెప్పండి, ఆలోచించండి. బిడ్డలు ఉన్నారు,
మనకు పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలు మంచివాళ్ళు కాదు, చెడు దురుగుళ్ళు, చెడు సావాసాలు, చేయకూడని అసాంఘిక కార్యకలాపాలు చేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులకు కూడా తలవంపులు తెచ్చారు. అయినప్పటికీ మన బిడ్డలను మనం ప్రేమిస్తున్నానా, ప్రేమిస్తామా, ప్రేమించమా? మనం చెడ్డవారం అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, తన ప్రేమను ఆయన ఎన్నడూ విడిచిపెట్టనప్పుడు, అదే ప్రేమను మనం కలిగి ఉండాలని చెబుతూ భార్యలు కూడా తమ భర్తల పట్ల అదే ప్రేమను కనబరచాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు, మేము లోబడము, మేము ప్రేమించము, మా వల్ల కాదు అనడానికి స్త్రీలకున్న హక్కేమిటి, ధైర్యం ఏమిటి చెప్పండి? ఎలా ఎలా కుదురుతుంది, ఎలా అంగీకరిస్తాడు దేవుడు? అటువంటిప్పుడు దేవుడు నిన్నెందుకు చేర్చుకోవాలి, నిన్నెందుకు భరించాలి, నిన్నెందుకు సహించాలి? మనం మంచివాళ్ళము కానప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాలి, మనల్ని క్షమించాలి అని మనం కోరుకుంటున్నప్పుడు, మరి భర్త ఒకవేళ చెడ్డవాడైతే ఆ భార్య ఓపికతో సహనంతో ఎందుకు ఆ భర్త ఎడల విధేయత కలిగి ఉండకూడదు? మంచివాడు కాడమ్మా, నేను చెప్తుంటాను చాలామందికి, ఓకే మీ ఆయన మంచివాడు కాడు, నేను ఒప్పుకుంటున్నాను ఆ సంగతి, కానీ నువ్వు దేవుని ఎదుట మంచిగా ఉండు, నువ్వు దేవుని ఆజ్ఞను పాటించు, దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? నీ భర్త నిన్ను ప్రేమించట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు, వెరీ గుడ్, నువ్వు ప్రేమించు, నీ గొప్పతనాన్ని చూపించు, నీ విధేయతను చూపించు అని నేను సర్ది చెప్పి తిరిగి వారు కాపురం చేసుకునే విధంగా వాళ్ళని నడిపిస్తూ ఉంటానండి. అంటే మూలం ఎక్కడుంది, సమస్యకు మూలం ఎక్కడుంది? ఒక భార్య తన భర్త ఎడల విధేయత కలిగి లేకపోవడంలో ఉంది. అందుకే ఏం చెబుతున్నాడు స్త్రీలు కనుక భార్యలకు ఏం చెబుతున్నాడు, భార్యలకు ఏం చెబుతున్నాడు, భర్తలకు లోబడి, మంచివాడు కాకపోయినా లోబడి బ్రతకవలసిందే, లోబడి బ్రతకవలసిందే. భర్త మీద తిరగబడడానికి కానీ, నోరు చేసుకోవడానికి కానీ, వీధులకు ఎక్కడానికి కానీ అవకాశం లేదండి ఎక్కడా కూడా. ఈ విషయం భార్యకు అర్థమైతే భార్య వైపు నుండి సమస్య ఉత్పన్నం కాదు. ఏమంటారు, దేవుడు చెబుతున్న ఈ మూలాన్ని కనుక అర్థం చేసుకుని తన ప్రవర్తనను మార్చుకుని విధేయురాలే కనుక బ్రతికితే ఈ సమస్య స్త్రీ వైపు నుండి రాదు. ఓకే, ఇప్పుడు పురుషుడు గురించి ఏం చెబుతున్నాడో చూద్దాం మనం. పురుషుడు గురించి ఏమంటున్నాడు, 25 వచనం కదా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి రా అంటున్నాడు దేవుడు. మీ భార్యలతో ప్రేమగా ఉండండి రా, మీకు మీకు మీకున్న ప్రాబ్లం ఏమిటి అంటున్నాడు. నీ భార్య నీ మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తోంది, నా మీద బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది అన్నయ్య, గతంలో నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారన్నయ్య, నేను అడగకుండానే అన్నీ తెచ్చిపెట్టేవారన్నయ్య, ఇప్పుడు పసిసార్లు అడిగినా కూడా దిక్కులేదన్నయ్య, నాకు ఒంట్లో బాగుంటలేదన్నయ్య, హాస్పిటల్కి తీసుకువెళ్ళమని 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాను అన్నయ్య, పట్టించుకున్న పాపాను పోవట్లేదన్నయ్య, ఎలా ప్రేమ కలుగుతుంది అన్నయ్య మీరు చెప్పండి అంటే ఇంక నేను మాత్రం ఏం చెప్పగలండి, ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? అందుకే పురుషులతో ఏమంటున్నాడంటే, పురుషులారా మీరును ప్రేమించాలి. కొత్తలో ఎవరైనా ప్రేమిస్తారు, నిశ్చితార్థం అయినప్పటి నుంచి పెళ్ళి అయ్యేంత లోపల ఈ 1 నెల 2 నెలల్లో గ్యాప్ ఉన్నప్పుడు, ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నప్పుడు, అప్పుడు ఎవరైనా ప్రేమ కలిగి ఉంటారు. పెళ్ళైన కొత్తలు ఎవరైనా ప్రేమ కలిగి ఉంటారు, ఏ పురుషుడైనా భార్య పట్ల ప్రేమ కలిగి ఉంటాడు, ఆ ప్రేమతోటే తల్లిదండ్రులు కూడా ఎదిరిస్తాడు. కొత్తలో ఎవరన్నా ప్రేమ కలిగి ఉంటారు, కొత్త పెళ్ళైన కొత్తలో కాదు ప్రేమించమని చెబుతుంటా, జీవితకాలం ప్రేమించాలి, జీవితకాలం. ఏంటి జీవితకాలం ప్రేమించాలి, హా జీవితకాలం ప్రేమించి తీరాలి అంటున్నాడు. నువ్వు నీ భార్య పట్ల ప్రేమగా ఉండి చూడు నీ భార్య స్పందన ఎలా ఉంటుందో చూడు. పురుషులకు ఉన్నటువంటి అనగా పురుషులపై వస్తున్న ప్రధానమైన ఫిర్యాదు ఏమిటో తెలుసా అండి, భార్యలను ప్రేమించకపోవడమే, భార్యలను పట్టించుకోకపోవడమే, భార్య మనస్సులో ఏముందో గ్రహించకపోవడమే. ఆయనకి ఏం తెలుసా అండి, ఇంట్లో పడి ఏడుస్తుంది, బయట 125,000 పనులు, 125,000 టెన్షన్స్ ఉంటాయి మాకు, ఇంక 24 గంటలు ఆవిడ చుట్టూ తిరగాలి ప్రేమిస్తూ కూర్చోాలంటే మా వాళ్ళు ఎక్కడవుతుందండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నో, నీ బిడ్డ నీ కూతురు, నీ కొడుకు, నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ కొడుకును ప్రేమించకుండా నువ్వు ఉండలేవు, నీ కూతురి పట్ల ప్రేమ కనబరచకుండా నువ్వు ఉండలేవు. ఒక పురుషుడు ఉండలేడు, తండ్రులకు తెలిసిది ఏమన్నా అంతే కదా,
మన బిడ్డలంటే మనకి ఎంత ప్రేమ, ఎంత బిజీగా ఉన్నా కోవిడ్ దేశంలో మేము ఉంటాం. చాలామంది తండ్రులు ప్రతిరోజు బిడ్డలతో మాట్లాడడం ఎదురుపారు. తల్లులు ప్రతిరోజు బిడ్డలతో మాట్లాడందే వాళ్ళకి మనసు అంత ఉండదు. బిడ్డలంటే అంత ప్రేమ. పురుషులారా, నిన్ను నమ్మి వచ్చిన నీ బిడ్డ వంటిది కాదా నీ భార్య? నీ చుట్టూ తిరుగుతున్న నీ బిడ్డ వంటిది కాదా నీ భార్య? నీ ఆమె వలన నువ్వు బిడ్డలను కన్నావే, ఆమె ద్వారా నువ్వు బిడ్డలను కన్నావే, ఆమె కనిన బిడ్డలను ప్రేమిస్తున్న నువ్వు ఆమెను ఎందుకు ప్రేమించలేవు? ఎందుకు ప్రేమించలేవు? ఆమె పట్ల ఎందుకు ఆప్యాయత కలిగి ఉండలేవు? ఆమె అనారోగ్యాలు నువ్వు ఎందుకు పట్టించుకోలేవు? చాలామంది మగాళ్ళు పట్టించుకోరు. నిజమండి ఈ మాట. నాకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే అస్సలు పట్టించుకోరండి. నేను ఎక్కువ కంప్లైంట్ వింటుంటాను. నో, ప్రేమించమంటున్నాడు. ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి. భార్యను సరిగా చూడకపోయినా ప్రేమించాలి. భార్యని పట్టించుకోకపోయినా నీ ప్రేమను నిలబెట్టుకుని నువ్వు నీ భార్య ఎడల కనబరుస్తూ ఉండాలి. ఎందుకంటే మనం మంచివాళ్ళము కాకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. మన ఎడల సహనాన్ని కలిగి ఉంటున్నాడు, ఓర్పును కలిగి ఉంటున్నాడు. ఆ సహనము, ఆ ఓర్పు దాంపత్య జీవితంలో స్త్రీ పురుషులు ఇరువురూ కనుక కలిగి ఉంటే ఆ కాపురం ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహాలు కలకాలము నిలవాలి అంటే, ఎప్పుడు బిడ్డా పాపలతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని జరిగించాలి అంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, అనగా పురుషుడు తన భార్యను ప్రేమిస్తూ, స్త్రీ భార్య తన భర్త ఎడల విధేయత కలిగి బిడ్డలను భర్తను ప్రేమిస్తూ అన్యోన్యంగా ఉండాలి అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? వాక్యం దగ్గరకు వెళ్ళాలి, దేవుడి దగ్గరకు వెళ్ళాలి. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. అమ్మాయి ఉందనుకోండి, వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తుంది, అమ్మా ఇదిగో నన్ను వాళ్ళు ఎలా అన్నాడు, నిన్నంత మాట అన్నాడా, ఏమన్నాడు అమ్మాయి ఇంతకీ, ఏమన్నా అమ్మాయి ఇదిగో అంట్లు దొమ్మన్నాడు నన్ను. ఏంటమ్మా నిన్ను అంట్లు దొమ్మన్నాడా? ఎంత మహారాణిలా పెంచుకున్నావు నిన్ను, నీ చేతికి మట్టి అంటకుండా పెంచుకున్నాం కదమ్మా. వచ్చాయి ఇంటికి, వచ్చాయి వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చాయి అంటది. అంతే, వెనక ముందు ఆలోచించకుండా భార్య భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతుందండి. ఇక్కడే సమస్యలు మొదలవుతాయి. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఇలా ఆడవాళ్ళు మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోవడానికి కారకులు ఎవరో తెలుసా అండి? ఎవరో తెలుసా? ఈ లైట్ కొంచెం తీయండి. ఏమా, పెళ్ళైన తర్వాత మాట్లాడితే భార్యలు సంచి పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం కారణం ఎవరో తెలుసా? ఎవరు? తల్లులు, 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 ఆడపిల్ల తల్లులు, ఆడపిల్ల తల్లులు, ఆడపిల్ల తల్లులారా, జాగ్రత్త, జాగ్రత్త. మీ కూతుళ్లను భర్తలతో కాపురాలు చేసుకోనివ్వకుండా ఒకవేళ మీరు రకరకాల మాటలతో వాళ్ళను చెడగొడుతున్నారేమో, తల్లుల తోలు తీసేస్తాడు దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి, చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి, చాలా కాపురాలు మట్టి కొట్టుకుపోవడానికి కారణం ఎవరో తెలుసా అండి? ఆడపిల్ల తల్లులు. వచ్చేయమ్మా నీకెందుకు, మేమందరం ఉన్నాం కదా, నువ్వు వచ్చాయి, నీకు చదువు ఉంది, నువ్వు హ్యాపీగా చదువుకుంది కానీ, మంచి ఉద్యోగం చేసుకుంది కానీ వాడి దగ్గర పడి ఉండదు ఏంటమ్మా? వచ్చాయి, వచ్చేసి వచ్చేసి ఏం చేద్దామని, ఏం చేద్దామని, నీ దగ్గర చదువు ఉంది, చదువు ఉంది, ఉద్యోగం చేసుకుంటావు, ఒక ముద్ద సంపాదించుకు తింటాం, ఆ తర్వాత 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 పరిస్థితి ఏమిటి, తర్వాత ఎలా బ్రతుకుతాం, భర్త అవసరం అవుతాడు ఏం చేస్తావు, నీ కుమార్తెకు భర్త అవసరం అవుతాడు ఏం చేస్తుంది, తల్లి ఏం చేస్తుంది, ఏం చేయిస్తుంది? ఎంతోమంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత చెడిపోవడానికి కారకులు తల్లులు, ఆడపిల్లల తల్లులే, ఆడపిల్లల తల్లులు. కాబట్టి జాగ్రత్త, తల్లులు ఎవరైనా ఉంటే ఆడపిల్లల తల్లులారా, సమస్యలు వస్తాయి దాంపత్యంలో, సర్ది చెప్పండి అంతే తప్పించి వచ్చేయండి అనే మాటలు చెప్పారా, వాళ్ళ భవిష్యత్తుకు మీరే బాధ్యులైపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి దేవుడి దగ్గరకు రావాలి, తల్లి దగ్గరికి వెళ్ళడం కాదు, తండ్రి దగ్గరికి వెళ్ళడం కాదు, పెళ్లి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, పెళ్లి సంబంధాన్ని తెచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వాక్యోపదేశకుడి దగ్గరకు రావాలి, బైబిల్ దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి. ఎందుకంటే మిమ్మను జతపరిచినది దేవుడు, మనుషులు కాదు. స్త్రీలుగా పురుషులుగా సృష్టించి దాంపత్యాన్ని జరిగించమని
నిర్ణయించినది దేవుడు, మానవులు కాదు, మానవులు కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ వివాహ బంధము నిలవాలి అన్నా, నూరేళ్ల పాటు వర్ధిల్లాలి అన్నా, ఆ దంపతులు దేవుని భయభక్తులలో వాక్యపు కను సన్నలలో జీవించాలి. అప్పుడే ఆ కుటుంబం, ఆ కాపురం, ఆ వివాహం ఘనమైనదవుతుంది. ఘనమైనది అంటే ఇదిగో పెద్ద చక్కటి పందిరి వేశారు, చక్కటి సౌండ్ సిస్టమ్ పెట్టారు, మంచి లైటింగ్ పెట్టారు, చక్కటి కీర్తనలు వినిపిస్తున్నారు. ఘనమైన వివాహం అంటే ఇది మాత్రమే కాదు, ఘనముగా పెళ్లి చేసుకోవడం, ఆడంబరంగా చేసుకోవడం కాదు. ఘనమైన వివాహం అంటే నూరేళ్ల పాటు నీ దాంపత్యాన్ని నువ్వు నిలబెట్టుకుని నీ బిడ్డలను కూడా దేవునిలో పనిచేయగలిగే ఉత్తములుగా తీర్చిదిద్దినప్పుడు, వాక్యంతో నీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ నీ భార్య ఎడల, నీ భర్త ఎడల సంపూర్ణమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ వివాహము ఘనమైనదవుతుంది. కాబట్టి బిడ్డలు, ప్రసాద్ దివ్య బిడ్డలు, బిడ్డలు క్షేమంగా ఉండాలి, తమ దాంపత్య జీవితాన్ని కాపాడుకోవాలి. స్పర్ధలు వస్తాయి, ఎందుకంటే ఇద్దరు కలిసి బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తాయండి. అసలు ఆ గొడవ రాకుండా ఉండాలి అంటే ఇదిగో బైబిల్ చెందుకు రావాలి, దేవుణ్ణి మధ్యలో పెట్టాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. ఇదిగో మన ఇద్దరి వివాహ విషయంలో, మన ఇద్దరి దాంపత్య విషయంలో దేవుని ఆలోచన ఎలా ఉన్నది అనే విషయాన్ని బైబిల్ తెరిచి చదివి, ఇదిగో నా వలన ఈ తప్పు జరిగింది, వాక్యాన్ని బట్టి నేను తెలుసుకుంటున్నాను, ఇక మీదట నేను ఈ తప్పు చేయను అని ఎదుటి వారి కనుక భార్య అయితే భర్తకు, భర్త అయితే భార్యకు, వీరిరువురితో పాటు ముఖ్యంగా దేవుడికి చెప్పి, తండ్రి నా వలన ఈ పొరపాటు జరిగినది, నాయన నన్ను క్షమించండి, నేను దీన్ని పునరావృతం చేయను అని దేవునికి చక్కటి హామీ ఇచ్చి ప్రార్థించుకుని క్షమించమని దేవుణ్ణి అడిగి ఆ జీవితాన్ని చక్కగా దేవునిలో కొనసాగించాలి. అలా ఈ దంపతులు ఇరువురు, ఈ బిడ్డలు ఇరువురు కూడా దేవుని చల్లని నీడలో, వాక్యపు నీడలో, వాక్యపు ఆదరణలో తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిడ్డలిద్దరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఈ సందర్భంగా వీరి తల్లిగారి గురించి ఒక మాట చెప్పాలి. మన ప్రసాద్ గారి తల్లి, ఆమె పేరు రత్న. ఆమె ప్రసాద్కు ఒక్కడికే తల్లి కాదండి, నాకన్నా వయసులో పెద్ద ఆమె అయినా నాకు కూడా తల్లి, తల్లి తల్లి నాకు కూడా తల్లి. ఎందుకో తెలుసా అండి, ఆమె మా ఇంట్లోనే ఉంటుంది, ఆమె నాకు ఉపచారం చేస్తూ ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు, నాకు భోజనం పెట్టడం దగ్గర నుండి నా సమస్త విషయాలను చూసుకునే నా తల్లి రత్న, నా తల్లి. మా అమ్మగారి పేరు నిన్నే చెప్పానండి మా వాళ్ళ దగ్గర. మా అమ్మగారి పేరు చిటికాసులు అంటాం మా ఫ్యామిలీలో, చిటికాసులు. మా అమ్మగారు నన్ను చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒక తల్లి ఒక బిడ్డను అంతలా చూసుకుంటుందనే సంగతి నాకు తెలియదండి, మా అమ్మగారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంత కేర్, నేను కువైట్లో ఉన్నా 24 గంటలు ఆవిడ నా గురించి ఆలోచిస్తుంటుంది. నా తల్లి తప్ప నన్ను ఇంకెవ్వరూ అంత జాగ్రత్తగా చూసుకోలేరు అని నేను అనుకున్నానండి కువైట్లో నేను ఉంటున్నప్పుడు. నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను చాలామంది మీద ఆధారపడి బ్రతుకుతూ వచ్చాను. పాపం లావణ్య, సుమాంజలి, ఇంకా చాలామంది నాకు వండిపెట్టి నన్ను ఆదరించిన నాకు తల్లులు ఉన్నారు. ఆ తర్వాత మా ఇంటికి రత్న అని నా తల్లిని దేవుడు పంపించాడండి. రత్నను చూస్తున్నప్పుడు నాకు మా అమ్మగారి జ్ఞాపకం వస్తుంటారు. ఆవిడ నా పట్ల తీసుకుంటున్న శ్రద్ధను నేను గమనించినప్పుడల్లా నా తల్లే జ్ఞాపకం వస్తుంటుంది. కాబట్టి రత్నను చిట్టికాసులు 2 అంటాను. చిట్టికాసులు 1 మా అమ్మగారు అయితే, చిట్టికాసులు 2 అనగా 2 తల్లి అనమాట నాకు. అంత అంత గొప్ప భయభక్తులు కలిగిన, ప్రేమ కలిగిన ఒక ఉత్తమమైన విధవరాలు, ఉత్తమమైన స్త్రీ, ఉత్తమమైన స్త్రీ, ఉత్తమమైన స్త్రీ. విధవరాండ్రు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతున్నారో మనం చూస్తున్నామండి. అటువంటి ఆమె ఎంతో గొప్పగా దేవుని యందలు భయభక్తులు కలిగి, నేను డబ్బులు ఇస్తాను తీసుకోమ్మా అన్నా సరే తీసుకోదండి, నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నాకు దేవుడి దగ్గర ప్రయోజనం ఏముంటుంది, నేను ఎంత కష్టపడతాను, నా తండ్రి నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మీరు ఇవ్వక్కర్లేదు అంటుందండి. అటువంటి తల్లి ప్రసాద్కి తల్లి, నాకు తల్లి. కాబట్టి ఆమె వల్లనే నేను ఇక్కడికి వచ్చానండి ఈరోజు. వాస్తవం నేను వెళ్ళిపోవాలి కువైట్, నిన్నే నా ప్రయాణం పెట్టేసుకోవాలి నేను.
కానీ తప్పనిసరిగా వివాహానికి హాజరు కావాలి అని నా తల్లి చెప్పింది కాబట్టి ఆమె మాట తీయలేక నేను వచ్చాను. కాబట్టి ఒక మంచిది తల్లి గర్భాన నువ్వు పుట్టావు, అలాగే ఒక మంచి అత్తగారికి నువ్వు కోడలిగా పెడుతున్నావమ్మా దివ్య. కాబట్టి ఆమె పట్ల కూడా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆమె దైవజనురాలు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ. ఇలా ప్రసాద్ మరియు దివ్య దంపతులిద్దరూ కూడా అన్యోన్యంగా ప్రేమతో ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకవేళ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు వంటివి జరిగితే ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ వాక్యాన్ని బట్టి దేవునికి దగ్గరై, వాక్యాన్ని బట్టి ఒకరికొకరు దగ్గరై దేవుని కొరకు బిడ్డలను కని, దేవుని కొరకు బిడ్డలను కని ఆ బిడ్డలను దేవునిలో పెంచి తాము వివాహాన్ని ఘనంగానే చేసుకోలేదు, మా వివాహాన్ని ఘనమైనదిగా మలుచుకున్నావు అని దేవునికి చూపించాలి. వివాహాన్ని ఘనమైనదిగా మలుచుకున్నాం, ఈ చివరి నుంచి ఆ చివరికి పందిరేసాం, ఈ చివరి నుంచి ఆ చివరికి లైటింగ్ పెట్టాం, ఇంతమందిని పిలిచాం, ఇటువంటి భోజనాలు పెట్టాం. అది మాత్రమే కాకుండా తమ బ్రతుకులో భక్తిని చూపిస్తూ, తమ బ్రతుకులలో దేవుని ఎడల విధేయతను కనపరుస్తూ, బ్రతుకు కాలం అంతటిలో కూడా తమ వివాహము ఘనమైనది అనే సంగతిని మిగిలిన క్రైస్తవులకు అందరికీ చాటి చెప్పాలి అని మనస్ఫూర్తిగా వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇక్కడితో ఈయన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే సురేష్ బాబు గారు చక్కటి వివాహ సందేశాన్ని ఇచ్చారు, వారికి హృదయపూర్వక వందనాలు. పురుషుడు ఏ విధంగా భార్యను ప్రేమించాలి, స్త్రీ ఏ విధంగా భార్యకు భర్తకు లోబడాలో అన్నీ కూడా సవివరంగా తెలియచేశారు. కాబట్టి ఇక్కడున్నటువంటి బిడ్డలు ఇరువురు కూడా వాటిని వారి హృదయంలో ధ్యానం చేసుకుని ఆ రీతిగా జీవించాలని చెప్పేసి వారిని ఆశీర్వదిస్తున్నాను. అలాగే శ్రేష్టమైన సమయానికి వచ్చామండి. మరి వివాహ కార్యక్రమాన్ని డాక్టర్ బి రాజేంద్ర బాబు గారికి అప్పగిస్తున్నాను. చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు గృహస్థ జీవితంలోనికి అడుగు పెడుతున్న ప్రసాద్ దివ్యలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సురేష్ బాబు గారి ద్వారా అనేకమైన మంచి సంగతులు, బైబిల్లో రాయబడిన సంగతులు, గృహస్థ జీవితంలో భార్య భర్తలు ఎలా ఉండాలి అనే సంగతులు మనమంతా విన్నాం. ప్రిలరా, ఈ వివాహ వ్యవస్థ అనేది మనుషుడు ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుడే ఏర్పాటు చేశాడు దీన్ని. ఆ వివాహ వ్యవస్థలో భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, వారి ధర్మాలు ఏంటో అవి కూడా దేవుడే వ్రాయించాడు. కనుక మరి దేవుని యొక్క వాక్యానికి విలువనిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మేము వివాహం చేసుకుంటున్నామనే సంగతి వధువర్లు ఇరువురు గమనించి గ్రహించి ఈ గృహస్థ జీవితంలోనికి అడుగు పెట్టవలసిన అవసరం ఉంది. కనుక మరి ఆ మాటలు పిల్లల మధ్యలో ఎప్పుడు ఉంచుకోవాలని మనవి చేసుకుంటున్నాను. వివాహ సంబంధమైన ఈ దండలు కానీ, ఉంగరాలు, మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేదికపైకి తీసుకురావాలని కోరుతున్నాను. వాతావరణం బాగలేదు కనుక తొందరగా వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తాను. వధువర్లు ఇరువురు లేచి నిలబడండి. తల్లిదండ్రులు దగ్గర ఉండాలి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రుల స్థానంలో ఎవరైతే ఉన్నారో, అక్క బావున్నారా లేకపోతే ఎవరున్నారో, వారు దగ్గరికి రావాలి. వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్న తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వేదికపైకి రావాలి. ముందుకు రండమ్మా, ఇక్కడికి రండి. ఆల్రెడీ సంఘాల్లో ప్రకటన చేశారండి, మరి ఇక్కడ కూడా ప్రకటన చేస్తున్నాను. చివరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా మలికపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామ కాపురస్తులు ఎలమర్తి శ్రీను, శ్రీమతి గంగారత్నం దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి ప్రసాద్ సూట్లో మీ ముందు నిలబడి ఉన్నాడు.
అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా రాజూర్ మండలం ములుగుపల్లి వాస్తవ్యులు శ్రీ బాలం బాబూజీ శ్రీమతి లక్ష్మీ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి దివ్య వేళ్ళు మీ ముందు నిలబడి ఉన్నది. వీరిరువురు గృహస్థ జీవితంలో అడుగుపెట్టి భార్యాభర్తలుగా జీవించాలనే ఉద్దేశంతో మన ముందు నిలబడి ఉన్నారు. వీరి విధంగా గృహస్థ జీవితంలో అడుగుపెట్టడం మీలో ఎవరికైనా న్యాయమైన ఆటంకం ఏదైనా ఉంటే అది భారతదేశ చట్టాన్ని బట్టి సరైనదై ఉండాలి, క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి హేతుబద్ధమై ఉండాలి. అలాంటి అభ్యంతరం ఎవరికైనా ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేని ఎడలు ఎప్పటికీ ఊరకుండవలసిందే. అర్థమైంది కదండి? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఒకసారి వీడియో వెనక తిప్పునన్న. మాకు అభ్యంతరం లేదన్న వాళ్ళు మీకు కుడి చేయి పైకెత్తి చూపించండి. మాకు అభ్యంతరం లేదు. కొంతమందికి అభ్యంతరం ఉందా? చెయ్యి ఎత్తట్లేదు. రైట్, పెళ్లి చేసేయండి తొందరగానే. మీరు చెయ్యెత్తారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తల్లిదండ్రులు రాలేదండి ఇంకా. ఎక్కడున్నారు చూడండి, వెతకండి. ఆయన అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రుల స్థానంలో ఎవరైతే వస్తున్నారో వారు, అబ్బాయి తల్లిదండ్రుల స్థానంలో ఎవరైతే ఉన్నారో వారు రావాలి. ఒక జంట ఇక్కడికి. మరి అబ్బాయి యొక్క బావ, అక్క, వారిరువురు రావాలి. ఎదురు బదురు తిరగండి అన్న. ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది, ఇరుగ్గా ఉంటుంది. ఓకే, ఓకే అండి. మరి సమయంలో ఎక్కడికి వచ్చాను అన్న? రెడీ. పెళ్లి కుమారుడు అమ్మమ్మ తాతయ్య గారు రావాలని కోరుకుంటున్నామండి వేదిక పైకి. పెళ్లి కుమారుడు అమ్మమ్మ గారు తాతయ్య గారు. ఓకే ఓకే, రైట్. ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమం మరి వీళ్ళిష్టాన్ని మరొకసారి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రసాద్, మరి దివ్యని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. అమ్మ దివ్య, ప్రసాద్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తం చేశారండి. అలాగే తల్లిదండ్రుల స్థానంలో అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. మరి ప్రసాద్కి దివ్యానిచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమా? ఇష్టమేనండి. ఇష్టమేనండి. అలాగే దివ్య తండ్రి గారు ఉన్నారు మన మధ్యన. మరి ఆయన్ని అడుగుతున్నాను. ఏమండి మీ పేరు? యేసుబాబు. యేసుబాబు గారు, దివ్యని ప్రసాద్కి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డారు. కనుక ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరిని కలిపేద్దాం. దానికి ముందుగా వేలు తీద్దాం. మరి వేలు అనేది క్రైస్తవ వివాహాల్లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే తన స్వపురుషునకు లోబడి ఉండటానికి గుర్తుగా ఈ వేలు అనేది ముందుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తన సిగ్గును తొలగించేవాడు, తన సౌందర్యాన్ని కోరుకునేవాడు తన భర్త అయి ఉన్నాడని బైబిల్లో రాయబడిన ప్రకారంగా, మరి ఈరోజు మరి తన కాబోతున్న భర్త ప్రసాద్ వేలును తొలగిస్తాడు, ముసుకును తొలగిస్తాడు. తన చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారా? మధ్య మధ్యలో పాట ఎత్తుకోగలరా? నైనా మీరు సింగర్స్ లేరా? సందర్భాన్ని బట్టి పాట పాడి బలమైతే ఎత్తుకోండి. నానా ప్రసాద్ ఒకసారి ఫేస్ చూడు. అయమ్మైనా? కన్ఫర్మ్ సార్. అయమ్మైనట. ఇంకా ఆలస్యం చేయకుండా కలిపేద్దాం. రండి ఇక్కడ రానా, ఇక్కడ చేయి పట్టుకో.
రైట్ నువ్వు ఆ వైపు ఉండు అమ్మా ఇక్కడ పట్టుకో అమ్మా ఇక్కడ పట్టుకో ఓకే ఏ చేయిచో ఇప్పుడు చేయ కదా నువ్వు ఆ చేయి ఇప్పుడు చేయి ఇప్పుడు చేయి చిక్ హల్ 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 చేయి పట్టుకో హల్ చేయి పట్టుకో హల్ 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 చిక్ హల్ హల్ కానీ పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు ఒకరికి కుడి చేయి ఒకరికి అప్పగిస్తున్నారు అంటే అర్థమేంటో తెలుసిన నాయన ప్రసాద్ అమ్మాయి కుడి చేయి తీసుకొచ్చి వాళ్ళ తండ్రి గారు నీ కుడి చేతిలో పెడుతున్నారంటే అర్థం ఏంటంటే అమ్మాయి బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నట్టు ఇక్కడి నుంచి అమ్మాయి బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి అమ్మ దివ్య నువ్వు కూడా అబ్బాయి కుడి చేయి తీసుకొచ్చి పెడుతున్నారంటే అబ్బాయి బాధ్యత అంతా నువ్వు తీసుకోవాలి ఇటు తిరుగు ఫోటో స్టిల్ అయిపోయిందిలే రైట్ మరి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఒకరి కుడి చేయి ఒకరికి అప్పగిస్తున్నారు అంటే విడివిడిగా ఉన్న ఇద్దరిని కలుపుతున్నారు మరి రెండు చేతులు కలపబడుతున్న ఈ సమయం ఇద్దరు ఏకమవుతున్న ఈ సమయంలో మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే మీ చప్పట్ల ధ్వనిలో ఏకం చేస్తాను కలపబడి నీ చేతులు కలకాలం కలిసి ఉండాలని మన మధ్య ఉన్న మరి దైవజనుడు రవికుమార్ ప్రార్థన చేయవలసింది ప్రార్థన చేసుకుందాం క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ సేవకుల ద్వారా నా తండ్రి మీ పిల్లల నా తండ్రి వివాహ కార్యక్రమం జరిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు ఇదిగో నా తండ్రి ప్రసాదు దివ్య నా తండ్రి గృహస్థ జీవితంలోనికి ప్రవేశించే ముందు నా తండ్రి వారిరువురు నా తండ్రి చేతులు నా తండ్రి కలపబడి ఉన్నాయి నా దేవ మరి కలపబడిన ఈ చేతులు నా తండ్రి ఎన్నటికీ నా దేవ వేరుపరచకుండా ఎటువంటి నా తండ్రి ఇబ్బందులు వచ్చినప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ ఒకరికి ఒకరు నా తండ్రి సహకరించుకునే విషయంలో ఇరువురు ఎప్పుడు నా తండ్రి ఇలాగా ఏకాభిప్రాయం కలిగి ఉండటానికి సహాయం దయచేయమని సమస్త విషయంలో మీ బిడ్డలకి మీ కృపను కోపదలను దయచేయమని యేసునామ నడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. బ్యాటరీ అయిపోయింది చూడు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు పిల్లలను ఒక్కటిగా చేశారు సూత్రాలు రెడీ చేశారు ఇప్పుడు ప్రమాణాలు చేస్తారండి ఒకరితో ఒకరు ప్రమాణాలు చేతులు పెట్టండి నాన్న అమ్మని చెయ్యిలో పెట్టు చేతులు చెయ్యి నాన్న చేతులు ఎలా చెయ్యి అది ఇలా పట్టేసుకోకూడదు అమ్మాయి వైపే చూసి ప్రమాణం చెయ్యాలి అమ్మాయితో ప్రమాణం చేస్తున్నాం దగ్గర పెట్టుకో ఇప్పుడు చెప్పు ప్రసాదాను నేను ప్రసాదాను నేను దివ్యాన్ నిన్ను దివ్యానని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబడు వరకు మేలుకైనను కీడుకైనను కెలమకైనను లేవికైనను వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి సంరక్షించుటకై నా భార్యనుగా చేయుచున్నాను ఈ చెప్పున జరిగిందునని దేవుని ఎదుట సంగము ఎదుట ప్రమాణము చేయుచున్నాను ఓకే నాన్న నువ్వు ప్రమాణం చేసావు ఎవరితో ప్రమాణం చేసావు దివ్యతో ఓకే ఎవరు సాక్షిగా ప్రమాణం చేసావు సంగము సాక్షి దేవుడి సాక్షి వెరీ గుడ్ దేవుని సాక్షిగా ప్రమాణం చేసావు కనుక మీ ప్రమాణానికి దేవుడే సాక్షి ఎట్టి పరిస్థితిలోనూ అమ్మాయిని విడిచిపెట్టకూడదు నువ్వు నీ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి వదిలిపెట్టండి నీ చేయి కిందకి పెట్టి మేము చేయి పైకి అమ్మ నువ్వు కూడా అబ్బాయితో అలాగే ప్రమాణించి అబ్బాయి వైపు చూస్తూ ప్రమాణం దగ్గర దివ్యాను నేను ప్రసాదాన్ని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడవాపు వరకు మేలుకైనను కీడుకైనను కలమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి నీకు లోబడి ఉండుటకై నా భర్తనగా చేసుకొనుచున్నాను ఈ చెప్పున జరిగింతునని దేవుని ఎదుట సంగము ఎదుట
ప్రమాణము చేయుచున్నాను. ఓకే అమ్మా, నువ్వు ప్రమాణం చేసావు. ఎవరి ఎదుటి ప్రమాణం చేసావు? దేవుని. ఎవరితో ప్రమాణం చేసావు? ప్రసాద్. ఓకే, నువ్వు చేసిన ఈ ప్రమాణాన్ని జీవితాంతం గుర్తించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మంగళసూత్రం అవ్వండి. మంగళసూత్రాలు కనపడుతున్నాయండి, వీడియో వారికి కనపడుతుందా? ఇప్పుడు తీసుకున్నాను, బైబిల్లో పెట్టమనుకు, బైబిల్లో పెట్టాం. ఓకే, అబ్బాయి అమ్మాయి మెడలో కట్టే మంగళసూత్రం ఏమండి కనపడుతుందా? భారతదేశంలో పెళ్ళైన స్త్రీల మెడలో ఇది ఎక్కువగా మనం చూస్తుంటాం. బైబిల్లో మంగళసూత్రాలు కట్టాలా కట్టకూడదని ఎక్కడా లేదు, కానీ మూడు పేటల తాడు త్వరగా తెగిపోదని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. మనవాళ్ళు మూడు ముళ్ళు బంధం ఏడు అడుగుల సంబంధం అంటారు మనవాళ్ళు. రైట్, చాలామంది ఇందులో ఏదో శక్తి ఉందని అనుకుని భర్తకి ఏదైనా అయినా పట్టించుకోరు, కానీ దీన్ని మాత్రం కళ్ళుకు మొక్కుతుంటారు, రోజు మొక్కుతుంటారు దీనికి. ఇందులో ఏదో శక్తి ఉందనుకుంటున్నారు, కానీ ఇందులో ఎలాంటి శక్తి లేదు. ఆగండ్రా నాయన, మూడు మూడు లేచిన తర్వాత పేలుతురు గాను, ఎలాంటి శక్తి లేదు. మరి ఎందుకంటే మీరు కట్టిస్తున్నారు ఇది అని మీరు అడగచ్చు. ఇది కేవలం వీళ్ళ చేసిన ప్రమాణాలకు గుర్తుగా మాత్రమే కట్టిస్తున్నాం. వెళ్ళిప్పటి వరకు చేశారే ప్రమాణాలు, చివరి వరకు నీతోనే ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టను, చావే మనల్ని విడదీయాలి తప్ప అప్పటి వరకు మనం కలిసే ఉంటాము అని ప్రమాణం చేశారు. చూశారు, ఆ ప్రమాణానికి గుర్తే ఈ మంగళసూత్రం. దేవుడు కూడా ప్రమాణం చేస్తే గుర్తు పెడుతుంటాడండి. అలాంటి గుర్తులు ఒకటి మేఘాల మధ్య వచ్చే రెయిన్బో, ఇంద్రధనుసు అని మనం అంటుంటాం. చూశారు, అది ఎందుకు వస్తుందనుకున్నారు? ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు దేవునికి మధ్య ఉన్న నిబంధనకు గుర్తది. నాహో కాలంలో చేశాడు అది. ఆయన చేసిన ప్రమాణానికి గుర్తుగా పెడుతున్నాను, ధనుసు ఎప్పుడైనా మేఘాల్లో వస్తే నేను నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని ఆయన చెప్పటానికి నావో కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ ధనుసును చూపిస్తూనే ఉన్నాడండి. ఇది కూడా అంతేనండి. వీళ్ళిద్దరికీ ఈ వివాహ సంబంధానికి నిబంధనకు, వాళ్ళు చేసిన ప్రమాణానికి నిబంధన గుర్తిది. అమ్మాయి గుండెల మీద కనపడినప్పుడల్లా ఇది వీళ్ళిద్దరికీ గుర్తుకు రావాలి. అందుకే నేను వేసుకోమని చెప్తాను. మంగళసూత్రాలు ప్రతిరోజు వేసుకోవాలి. చాలామంది వేసుకోరు, బీరువాలు పెట్టేసుకుంటారు, తాకట్టు పెట్టేసుకుంటుంటారు. కొంతమంది కాపురం చల్లకుండాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారట. కాదు, వేసుకోవాలి మంగళసూత్రాలు, ఎప్పుడు ధరించుకోవాలి. కనుక ఇది ఈ వీళ్ళ యొక్క వైవాహిక సంబంధమైన నిబంధనకు గుర్తుగా మరి అబ్బాయి అమ్మాయి మెళ్ళో ఈ మూడు ముళ్ళు వేసి ధరిస్తాడు. పట్టుకున్నాను. మంగళసూత్ర ధారణ కొరకు మరి స్థానిక దైవజనరాలు ప్రార్థన చేయవలసిందిగా వారికి సమయం ఇస్తాను. స్తోత్రం, స్తోత్రం తండ్రి. దయగలిగిన మా ప్రభువానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా సూత్రాల గురించి పాస్టర్ గారు ఎంతో వివరించి చెప్పి ఉన్నారు ప్రభా. ఒక నిబంధన, ఒక ఒడంబడికగా ప్రభా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా నాయన బిడ్డ సూత్రాలు కట్టుచుండగా తండ్రి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బంగారు ఎంత స్వచ్ఛమైనదో ప్రభా, అలాంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఇరువురు కూడా కాపురం చేసుకోవడానికి నీ కృప చూపించండి. నాయన నీకు వందనాలు. భార్య భర్తలు ఇరువురిని కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మూడు ముళ్ళు వేస్తాడండి నాయన. ప్రభుని తలుచుకుని మూడు ముళ్ళు వేసి నీ బ్యాచిలర్ లైఫ్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఒక
బంధం బాధ్యత భారం వస్తుంది ఇప్పుడు అమ్మ కింద పడు ఇంకా కిందకి మంగళసూత్రాన్ని ధరింపజేశారు అలాగే వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా మరి ఉంగరాన్ని దివ్య ప్రసాదకి ధరింపజేస్తుంది పట్టుకోమ్మ కుడి చెయ్యి నాన్న ఈ చెయ్యికి పెట్టమ్మా ఈ వేలికి పట్టుకు ఆ చేతితో పట్టుకుని పెట్టాలి వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు నిబంధనకు గుర్తుగా గుర్తుగా ఈ బంగారు ఉంగరమును అంగీకరించు అలాగే ప్రసాద్ కూడా దివ్యకు వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా బంగారు ఉంగరాన్ని ధరింపజేస్తాడు ఓకే ఇది పట్టుకున్నాను కుడి చెయ్యి అమ్మనిది ఈ వేలికి పెట్టనా వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ బంగారు ఉంగరమును అంగీకరించుము అంగీకరించితిని మార్చుకుంటారండి ఒకరికొకరు మరి ఇద్దరు ఎవరు ఎంత ఇష్టపడుతున్నారో ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో ఈ దండలు మార్చుకోవడంలో తెలుస్తుంది నేను త్రీ అనగానే వెయ్యాలి దండలు చెరగకూడదు ముందేసిన వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు మాకు అర్థం అవుతుంటుంది ఓకే రైట్ మీ ప్రేమకు పరీక్ష ఇది జాగ్రత్తగా ఉండండి రెడీ పడండి రెడీ వన్ టూ అందరూ చప్పట్లు కొట్టండి త్రీ అబ్బో ఇంకొకటి ఉంది కంగారు పడకు ఇప్పుడు అమ్మాయి కూడా ఇందాక ఏదో నీకు ఛాన్స్ ఇచ్చాను అనుకుంటుంది ఇప్పుడు అమ్మాయి చేస్తా చూడు పట్టుకోమ్మ మజ్జిగ పట్టుకోండి కొంచెం మజ్జిగ అది ఇలా కొంచెం మజ్జిగ పట్టుకున్నాను ఒక్క స్టిల్ వాళ్ళకి ఇచ్చేసావు అనుకో ఫోటోలకి ఇంకా ఇక్కడికి ఎక్కడికి పడుకో రైట్ కొంచెం ఇలా అప్పుడు ఇప్పుడు ఇలా పక్క తిరుగు ఇప్పుడు ఇది తిరిగమ్మ తీసే నాన్న త్వరగా
రెడీ మళ్ళీ పోటీకి. ఇందాక ఎవరు ఇస్తారు ముందు? మరేమ్మ నువ్వు ఎందుకు వెనక్కి అడిపోతున్నావు? నువ్వు ముందు వేయాలి. చేయి పట్టేసుకోమంటావా? రెడీ 1 2 3 వెయ్యమ్మ. బా ముగింపు ప్రార్థనలోకి వచ్చేసాం. తల్లిదండ్రులుగా ఇందాక ఎవరైతే వచ్చారో వారు రండి, అలాగే అక్క బావ కూడా రండి, పెళ్ళికొడుకు అక్క బావ కూడా రండి, పెళ్ళికొడుకు అక్క బావ కూడా రావాలి. అలాగే దైవజనులు ఎవరైనా వేదిక ముందు ఉంటే వారందరూ ఇక్కడికి రావాలని మనం చేస్తున్నాం. దైవజనులు అందరూ వేదికపైకి రండి. రండి సురేష్ బాబు గారు, రవి గారు అందరు రండి. మరి పెళ్ళికొడుకు అక్క బావ రావాలి, అలాగే తాతయ్య అమ్మమ్మ వారు కూడా రావాలి. వెళ్ళారన్న వారు, నానమ్మ గారు కూడా రావాలని మనం చేస్తున్నాం. పెళ్ళికొడుకు నానమ్మ గారు ఎక్కడున్నా రావాలి వేదిక పైకి. అమ్మ రండి. పెళ్ళికొడుకు నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అక్క, బావ, మేనత్త వగైరా రండి. నాన్న ఇలా పెట్టండి చేతులు. వెరీ గుడ్. మరి ముగింపు ప్రార్థన సూర్యప్రకాష్, రాజోల్ కాలేజీ ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ చేస్తాడు. నేను ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహోన్నతుడైన పరలోకమందున మా తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మీరు ఎంచారు. ఈరోజు మా ప్రభా ఘనమైన కార్యాన్ని మా ప్రభా దైవజనులు నేను అందరి సమక్షంలో మా ప్రభ జరిగించారు. మీరే ఇరువురిని మా ప్రభ జతపరిచారు. ఇందుని బట్టి మీ స్తోత్రాలు. నేను జతపరచబడిన వీరు ఎప్పటికీ విడిపోకుండగా ప్రేమానురాగాలు కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించుకుంటూ తండ్రి ఏకత్వము కలిగి తండ్రి మా ప్రభ వారి గృహస్థ జీవితంలో జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పిల్లా పాపలతోనూ నేను ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ వీరిరువురు దీవి ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో అబ్రహాము సారాల విశ్వాసము కలిగి అలాగే జకరియా ఎలిజబెత్ మహాప్రభ వంటి నమ్మకమైనటువంటి మహాప్రభ వారిగా ఉంటూ అకుల ప్రిస్కిల్ల లాంటి మహాప్రభ నాయన సేవా పరిచర్యను ముందుకు నడిపించేటువంటి జంటగా ఈ జంట ఉండడానికి కృప చూపించండి. అనేకులకు ఆదర్శవంతంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇరువురు తండ్రిని నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ నేను జీవితాంతకాలము కూడా ఒకరినొకరు ఏడబాయకుండగా తండ్రి నేను మా ప్రభ జీవించులాగును ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహం చేసిన మా ప్రభ దైవజనులను అలాగే నేను వాక్యోపదేశాన్ని అందించిన దైవజనులను అధ్యక్షులుగా ఉండి మా ప్రభ ఇంకా నేను వచ్చినటువంటి దైవజనులను నాయన వచ్చిన బంధువులను మిత్రులను శ్రేయబులసులను అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఈ జంటను మా ప్రభ ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ మెండైన దీవిన ఆశీర్వాదాలలో మీ కొనసన్నంలో వీరి కాపురం వర్ధిల్లు లాగును ఆశీర్వదించమని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి ప్రార్థన విజ్ఞాపనములు మీకు సమర్పించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసము మనందరికీ ఈరోజు గృహస్థ జీవితంలోని అడుగుపెట్టిన మరి ప్రసాద్
దివ్య దంపతులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఓకేనా అన్న? గాడ్ బ్లెస్. దైవజనులు ఆశీర్వదిస్తారండి ఫస్ట్, ఆ తర్వాత తల్లిదండ్రులు. ఇవన్నా బ్లెస్ చేసి పువ్వులు కానీ అక్షింతలు కానీ ఏమైనా ఉన్నాయా? పువ్వులు లేవమ్మా? ఏమి లేదా? ఓకే రైట్ పెడితే కానీ నువ్వు లేవునైనా, నువ్వు లేచి నిలబడి ఓకే చెయ్యటుగా అమ్మాయి చేయి. అలాగే స్టిల్ ఇవ్వండి ఒకసారి, సరిగ్గా పట్టుకుని లేపుతుండాలి. ఎలా ఎలా లేపుతున్నట్టు స్టిల్లీ అది దక్కుచోండి. రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుందండి, మరి అందరం నిలబడమా? ఇంతవరకు కూడా చక్కటి వివాహం జరిగించినటువంటి సేవకులందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సురేష్ బాబు గారికి, రాజేంద్ర బాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. వివాహ వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు అనేక మంది వాతావరణం బాగలేదండి పాస్టర్ గారు, అతి త్వరలో మీరు ముగించాలన్నారు, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి చక్కటి వాతావరణం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు సాయంకాల కార్యక్రమంలో కూడా ఎటువంటి వర్షాటంకము లేకుండా దేవుడు చక్కటి వాతావరణం దయచేసేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ వివాహం ఎంతో ఘనముగా జరిగింది. అలాగే చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి దైవదాసులకు కూడా వందనాలు. వాక్యము మరి అలాగే వివాహ కార్యక్రమం జరిపించినటువంటి రాజేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డకును, మరి ఈ యొక్క వివాహంలో కూర్చుని విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే నూతనముగా జతపరచబడినటువంటి మరి కుమారుణ్ణి, కుమార్తెను దేవుడు బహుగా ఆశీర్వదించాలని చెప్పేసి ఆశీర్వదిస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.
చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరుగు రొక్కటైన చక్కని తరుణానా వేడుకైనది మీ వివాహము
ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇనలు ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా అలసినప్పుడు తెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు తెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల దొరుకుటారుదురా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము జీవితాంతము తోడురా కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెళ్ళుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా స్వత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందము ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి ఇంత బంధము బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా అన్నీరే చల్లించి తలమ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అడిలంగా జీవించి పది మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమెంబెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమెంబెరిగే నిరంతర సంతోషమే
అతి మధురం దేవారావయ్యా నీ
దేవని దేవయ్యా దేవారావయ్యా నీ దేవని దేవయ్యా దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ వీణలకు నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగనుండి కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా సుఖములు మెందుగను సగి ఇనవర్తులగ చేయుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా
దాంపత్య జీవితంలోనికి ప్రవేశించారు. ఇక మీదట వారి జీవితమును మీ చేతులకు అప్పగించి మీ ఆజ్ఞానుసారముగా వైవాహిక బాంధవ్యాన్ని కొనసాగించగలిగే జ్ఞానమును వారికి ప్రసాదించండి. ఆయన బిడ్డలకు దంపతులను ఆశీర్వదించండి. ఆయన జరుగుతున్న కార్యక్రమంలో తోడుండమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి వందనాలు. దేవా, ఇదిగో మా ప్రియులు రాజు జ్యోతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మీరిచ్చిన బహుమానం గర్భఫలం కుమారుడు అరుణ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డకు ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు నీ దయగల హస్తం తోడుకొంచండి. నీ దయ మనుషుల దయ సంపాదించుకుంటూ కారణ జన్ముడిగా ఈ భూమి మీద నీ చిత్తాన్ని నెరవేర్చి నీ కళలు పండించి నీ కొరకు బ్రతికి అనేక మందిని నీ కొరకు బ్రతికింపజేస్తూ మరి నీకిష్టుడిగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి బిడ్డ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బిడ్డ నోటును తీపి చేర్చున్నాం. కేకులో ఉన్న మాధుర్యం, తీయదనం తన మాటల్లో, తన నడవడికలో, తన క్రియల్లో మరి కనపరిచి తండ్రి అనేక మంది నీ వైపుకు ఆకర్షించుకుని నీకు ఇష్టడిగా ఈ భూమి మీద నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని మనం చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ధీం తనన ధీం ధీం తనన ధీరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓ హో ధీం ధీం తనన ధీం ధీం తనన ధీరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓ హో ఒక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవేయుగాయగా ప్రాభవం వచ్చేయగా నిపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది నీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేనేసే ఇరువురొక్కటైన చక్కని తరుణానా
చక్కటైన మీ పై విరివానా ఇరువు రొక్కటైన చక్కని తరుణా ఇలను ముచ్చటైన మీ పై విరివానా శోభ బిల్లు మాయిగా ప్రభవము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా గుణవతి అయిన భార్య దొరుకుటారు దురా అలసినప్పుడు తెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు తెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా
వెన్నెలా పాటరా వెన్నెలా పాటరా వెన్నెలా పాటరా వెన్నెలా పాటరా అంతనజం ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ తపన కొట్టారు కమాన్ జోష్గా అరే వా కాన్ పైకి సార్ పైకి పైకి వచ్చారు ఏం మాంద్రం రండి కమాన్ జోష్ అక్కడ సార్గా Jim, la la jim, wow. Ali, Anuragam pandam la, mere sindi ni kallalo na. Pandamali thavandi, thavandamangilalo na. Jim 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 thana jim jim. Marchi po. జీవితమునా పెళ్ళి నాటి ప్రమాణము జీవితాంతము తోడురా కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెళ్ళుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందము ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధము బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా అన్నీరే చల్లించి తలమ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి పది మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బల
బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం భోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు పరిశుద్ధ వివాహం జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహం జరిగే నిరంతర సంతోషం ఇది ఒకటి పట్టిన
బాలుడికి రాజేష్ గారు పేరు పెట్టాడు ముస్తుదాయి బాయమ్మ ముస్తుదాయిలు చిరి ఆవుతోడు ముస్తుడగా ఎక్కి బాయిలు పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయిలు ఇది ముసుడు కొట్టిన దెబ్బలకు అందదాయిలు పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయిలు తిరిగి ఆవుతోడు ముస్తుడగా ఎక్కి బాయిలు పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయిలు ఇది ముసుడు కొట్టిన దెబ్బలకు అందదాయిలు పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయిలు ఆవుతోడు ముస్తుడగా ఎక్కి బాయిలు పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయిలు ఇది ముసుడు కొట్టిన దెబ్బలకు అందదాయిలు సంజోడు సంజోడు చూడకుండా తీసే సంజోడు చంకలకడ దారి మిఠాయా చంకలకడ దారి ఏం చేస్తాను నేను ఇక్కడ ఓకే ఓకే చక్క చక్క ఓకే ఈయన కూడా జాయిన్ అవుతారండి మీతో పాటు ఓకే ఏ సాంగ్ కుర్రాళ్ళు ఎన్టీఆరా ఓకే ఎన్టీఆర్ చీమ 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 ఓకే మరి మీకోసం ఏం పేరు మన పేరు ఏం పేరు ఏం పేరు శివ 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 ఓకే జూనియర్ ఎన్టీఆర్ నడిచిన చక్కటి సాంగ్ ఓకే ముందుగా సింహాద్రి
ఓకే ఈ పాట తర్వాత పోకరి తప్పకుండా అదే అదే తప్పుడు అది ముందు చెప్పేస్తాను ఆల్రెడీ చెప్పేస్తాను కదా ఓకే Come on.
చీమ 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 తీపి చిరునామా ప్రేమ థ్యాంక్ యూ. ఒకసారి వేసుకుంటే కుర్రాళ్ళు థ్యాంక్ యూ. ఓకే యోగి కుర్రాళ్ళ కోసం యోగి ఓకే యాంకర్ భాష ప్రభాస్ నడిచిన యోగి మరి మీకోసం చెగల్ హల్ హల్ అది యోగి అన్నారు కదా ఆ పోగ్రి మరి మీకోసం పోగ్రి ఓకే అదే అదే తమ్ముడు ఎవడు కొడితే మైండ్ బొమ్మ తిరిగి మైండ్ బ్యాక్ అవుతాడు వాడే పండుగడు.
ఇంటిలో ప్లాటినం పరిపే వేయాలే, డాలర్స్ తో డైలీ నాకు పూజలు చెయ్యాలే, బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే, వజ్రాలతో వల్లంతా నింపేసి పోవాలే, ఆ చందమామ దేవాలే ఆ వైట్ హౌస్ చూడాలే. ఓకే, కార్యక్రమంలో డీజే టిల్లు చక్కటి సాంగ్. మరొక కొన్ని పాటల కార్యక్రమం ముగిస్తాం తెలియజేస్తూ. ఓకే, డీజే టిల్లు. తర్వాత ఓకే డీజే టిల్లు ఈ పాట తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు తప్పకుండా. తప్పకుండా యోగ కూడా ఉంది. తగ్గుడు తమ్ముడు ఓకే. పేరు వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారో, డిజెటిల్లో కొట్టు కొట్టు, డిజెటిల్లో కొట్టు పెద్ద జర పెంచు కొట్టు, బాక్సులు పగలేటట్టు, డిజెటిల్లో పేరు వీని సౌండే వేరు, పెక్కేసి కొట్టింగ్ అంటే దదరిలు డాన్స్ ఫ్లోరు, డిజెటిల్లో కొట్టు కొట్టు, డిజెటిల్లో కొట్టు డిజెటిల్లో కొట్టు కొట్టకుండా నా మీద కొట్టు. వావ్ double one double two hey
జుట్టు అట్లా ఎల్లిండంటే స్టార్ల సలాంగట్టు ఏ గల్లి జుట్టు అదర్ తల్లిన్నట్టు మసుకన్ నవ్విండంటే పోరిల తిలు పట్టు అన్న ఫోటో పెట్టుకొని సిమ్ము సంటల్లన్నీ ఓటి పాటి పాటి పంపి సెట్టి చేసాయే దీన్ని అవా చేసే పోరాటం సినిమాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడు ఇజ్జతిలో పేరు దీన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది నేను మారు డీజే హలో. ఓకే ప్రసాద్ రెడీయా? ప్రసాద్ రెడీయా? చిన్న ప్రపోజల్ కార్యక్రమం. ఓకే ఓకే ఒకసారి గట్టిగా చెప్పాలకూడదు కనుక ఒకసారి ఓన్లీ ఫొటోస్ అంతే జస్ట్ ఓకే డాన్స్ అది ఏమొద్దు ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాయి కనుక ప్రసాద్కి దివ్యకి చెప్పండి అందరు కూడా ఓకే లవ్ మ్యారేజ్ కాబట్టి చెప్పకుండా చాలా ఏవి చూస్తాను చాలా బాగుంది ఒకసారి చెప్పలు కొడతాయి కనుక యూట్యూబ్లో చూశాను ఒకసారి రమ్మ దివ్య బాగా చేస్తారు డాన్స్ అయితే చేస్తాడాగా ఓకే తమ్ముడు ఓకే మరి ఇప్పుడు ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు తన దివ్యా నువ్వు నువ్వే కదా ఓకే మరి ఇప్పుడు కూడా తనకి నువ్వే ఎలా చెప్పాలి ఓకేనా ఒక స్టైల్ ఉంది ఆ స్టైల్ చెప్తే కనుక బాగుంటుంది చెప్పాలి కూడా బాగుంటుంది అందరు కూడా ఓకే ఓకే వీడియో ఫోటో ఫోటో ఉంది ఫోటో తీస్తారా మైక్ ఫోటో ఉంది మైక్ ఉంది అన్న వద్దన్న ప్లీజ్ అన్న అంటే దివ్య మీద అంత ప్రేమ ఉందో చూడాలి కదా ఒకసారి ఒకసారి ఓకే చెప్పలు కొన్ని సార్ అందరు కూడా వినిపించలే గట్టిగా వినపడిందమ్మా వినపడిందా వినపడిందా ఓకే కళ ఓకే వా కమన్ చెప్పలు కొట్ట కమన్ జోష్గా వా నా ప్రేమను కోపంగా కమన్ జోష్గా నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చలియా ఫీల్ మై లవ్ ఓకే నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖియా ఫీల్ మై లవ్ శూన్యంగా
విశేషంగాను ఓకే కమాన్ గానకి వర్క్ టైటానిక్ కమాన్ ఇది అలా అలా చూడాలి మళ్ళీ అటువైపు అటువైపు మరి జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సల సల నువ్వు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి తిరుగుతావు జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సెల సెల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతా చిరు 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 అలనే నేను చరణం పొల్లితే నన్ను ఎరసి సఫలు పడిన సార్ అందరూ కూడా సూపర్ ఓకే ఓకే మరి మరొకసారి మ్యారేజ్ మరి శుభాకాంక్షలు చేస్తూ ఓకే ఆల్ దేర్ వేరే చక్కటి సమరం మీకోసం ఓకే అనే బాస్ పార్టీ థ్యాంక్ యూ మరొక చక్క టూ సాంగ్స్ కార్యక్రమం ముగిద్దాం ఓకే వాల్తరి వేరే ముందుగా ఓకే హలో 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 ఏ బాబు సురేష్ ఇద్దరు వస్తే బాగుంటుంది కదా సురేష్ సురేష్ బ్రో అదే ఇద్దరు బాబీ బాబీ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కనబడు దా బాబీ బాబీ డాన్స్ అవుతుంది కమాన్ ఇద్దరు సురేష్ ఇద్దరండి హలో హలో అంటే పట్టి అంటే అసలు కొత్తగా ఉండదు ఏమోనే రిచ్చు పట్టి అంటే అసలు రిచ్ పెద్దగా ఉండదులే రిచ్ పట్టి అంటే అసలు మాస్ పెద్దగా పండదులే
అది పార్టీ పార్టీ పార్టీ. థ్యాంక్ యూ. చివరిగా మరొక పాటతో మరి కార్యక్రమం ముగిద్దాం. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మీ వివాహ శుభకాలు సంప్రదించండి. అనువార్కృష్ణ ఫ్రమ్ భీమవరం విష్ణుకాలకు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే మరి కార్యక్రమంలో చివరిగా చక్కటి సాంగ్స్ కార్యక్రమం ముగిద్దాం. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వేరే ఉన్న వాళ్ళు. ఓకే హలో చిక్ హలో 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 చిక్ హలో. ఇంకా ఏ సాంగ్ కావాలి మీకు అన్న? ఏ సాంగ్ కావాలి? పల్సర్ బాగా అయిపోయింది కాలేడే. ఒక పాట చెప్పండి. అది ఓకే. ఓకే ఓకే ఓకే. కోలో కోల మగల్ల కోకే కాకిత గల్ల ఈ సాంగ్ ఒకే.
కోలమ్మ గల్ల కోకే కాకెత్తు కెల్ల కోరింది ఇచ్చుకోవా ఎలిమత్తి వారి కుటుంబ సభ్యులు మరి చక్కటి అవకాశం కల్పించిన ఎలిమత్తి వారి కుటుంబ సభ్యులు పేరు పైన ప్రత్యేక నమస్కారం చేస్తూ ఓకే అరే అను ఆర్కెస్ట్రా ప్రభీమవరం అన్నౌడూరు మీ వివాహ శుభకాలు సంప్రదించండి అను ఆర్కెస్ట్రా మా ఫోన్ నెంబర్ 9666161122 అలాగే విష్టి గోడ్ కాల్ తీసుకోవచ్చు అలాగే యూట్యూబ్లో ఫాలో అవ్వచ్చు అను ఆర్కెస్ట్రా అని కొడతా యూట్యూబ్లో కూడా మరి ఫాలో అవ్వచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ సింగర్ రవి ఎస్ఆర్కే ఓకే థ్యాంక్ యూ నూతన దంపతులు అనేటువంటి మరి ప్రసాద్ బెర్స్ దివ్య గారికి మరి ఒకసారి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా భోజనం చేయని వాళ్ళు ఎవరు ఉంటే కనుక అందరూ కూడా మరి భోజనం చేయాల్సి కోరుకుంటూ ఇంతటి కార్యక్రమం ఇస్తాం థ్యాంక్ యూ జై హింద్. హలో అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పడుస్తున్న సౌండ్ సిస్టమ్ వారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో.
கல்யாணம் கமனியம் கலலே பண்டினை தினம் அபிமானம் பெல்லுபிக்கி விச்சேசினை பந்துகணம் மீ மனசுல்லே முடிவேசே முச்சட்ட சூசே மதுரக்ஷணம் அனுபந்தாலே பெனவேசே அலலையகசின சுந்தர வீக்ஷணம் வச்சிந்தம்மோ வச்சிந்தம்மா பெள்ளி சம்பரம் தெச்சிந்தம்மோ தெச்சிந்தம்மா கொத்த வைபவம் வச்சிந்தம்மோ வச்சிந்தம்மா பெள்ளி சம்பரம் தெச்சிந்தம்மோ தெச்சிந்தம்மா கொத்த வைபவம் ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందము ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి ఇంత బంధము బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా చల్లించి తలమ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా పదిలంగా జీవించి పది మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహం సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే